టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 47వ డివిజన్ లో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన గతంలో కూడా రాష్ట్ర రేపు ఇంకా పెన్షన్ పెంచబోతున్నారు. దాంతోపాటు మహిళకి 18 సంవత్సరానికి ఇస్తానంటారు. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా 15 వేలు చెప్పిన సంవత్సరానికి. భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో ఆ మినీ మేనిఫెస్టోని ప్రతి అడుగున అడుగున ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ పథకం ఏంటనేది వివరిస్తున్నాం. అయితే ఈ కొండ ప్రాంతం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిదీ కూడా పేదరికంలో బతికి ఏ రోజుకి ఆ రోజు పనికి వెళ్ళి ఆ రోజుకి ఆ రోజు ఆ పూట గడిపే విధంగా పనిచేసుకున్న వ్యక్తులు ఇక్కడ. ఆ కుటుంబాలు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి ఈరోజు సౌకర్యాలు లేకుండా తాగునీటి సమస్య గతంలో ఉండేది. ఎంకే బేగ్ గారు ఆ రోజు ఆలోచన చేసి బూస్టర్లు కట్టించి పైన వరకు ట్యాంకుల్లో నీళ్లు పంపించాలని చెప్పి ప్రతి కుటుంబానికి నీళ్లు రావాలి, తాగునీళ్లు రావాలని చెప్పి ఆ రోజును పెట్టిన ఆయన చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు వరకు కూడా ప్రజలు గుర్తు చేసుకున్నారు. కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత పైప్ లైన్లు కానీ వేయడం కానీ మారలేదు. 30 సంవత్సరాల నుంచి అదే పాత పడిపోయిన పైప్ లైన్లు ఈరోజు దాంట్లో వచ్చే నీళ్లు కూడా చాలా మురికి నీళ్లుగా వస్తున్నాయి. చాలా తక్కువగా ధర చాలా అంటే మినిమం వాటర్ కూడా కనీసం మంచి వాటర్ రావడానికి కూడా సౌకర్యం లేకుండా ఆ పైప్ లైన్లన్నీ పాత పడిపోయిన వల్ల ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈరోజు మనం వెళ్తుంటే వాళ్ళందరూ కూడా అదే అడుగుతున్నారు, ఏమండి గత ఇన్నో కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాం కదా, ఎప్పుడు కూడా మనకి అలాంటి సమస్య రాలేదు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునేవాడు ఎవరు లేడు. అయితే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ కంప్లైంట్ చేశారంటే వాళ్ళు ఎవరు రావట్లేదండి, పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళందరూ విమర్శిస్తున్నారు. అయితే ఈరోజు జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఎంతోమందికి ఆంక్షలు పెట్టేసి పెన్షన్లు కానీ అన్ని పథకాలు కానీ తీసేసే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఆంక్షలు పెట్టి ఎవరికైనా పథకం తీసేయాలని చెప్పి ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడుకొని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలనే ఆలోచన లేదు. కాబట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది, డ్వాక్రా పథకం పెట్టి మహిళల్ని చాలా ఉన్నతిగా ముందుకు రావాల్సిన వాళ్ళు కృషి చేయాలని చెప్పి వాళ్ళు బాగుండాలని చెప్పి ఆ పథకం పెట్టారు. అదేవిధంగా ఈ భవిష్యత్తు గ్యారంటీలో మహాశక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100,000 నుంచి 120,000 వరకు అందబోతుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర చూస్తే కొండ ప్రాంతానికి తీసుకురావడానికి కూడా గ్యాస్ సిలిండర్ మీద కూడా దాని కూడా ఒక ఖర్చు ఉంది. 1,300 రూపాయలు లేని గ్యాస్ సిలిండర్ కొండ మీద రాదు, అలాంటి పరిస్థితి ఉంది. పన్ను ప్రతి ఇంటికి చెత్త పన్ను అవన్నీ వేసి భారాలు మోస్తుంటే ప్రజల మీద ఏ రకంగా ప్రజలు బతుకుతారు ఈ రాష్ట్రంలో? రాష్ట్రంలో బతకాలా లేకపోతే రాష్ట్రం విడిపోయి వదిలేసి వెళ్ళిపోవాలా? ఇవన్నీ ప్రజల్ని కూడా ధైర్యం కల్పించడానికి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మేము చూపిస్తామని చెప్పి రాష్ట్రం బాగుండాలని చెప్పి భవిష్యత్తు గ్యారంటీ పథకం అనేది చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. భవిష్యత్తుకు గ్యారంటీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రజలకి ఏదైతే మా వరాలు ఇస్తున్నారో నవరత్నాలు కాకుండా మోసపూరితమైన నవరత్నాలు కాకుండా ప్రతి ఒక్కటి ఆంక్షలు లేనటువంటి పథకాలు ప్రజలకు అందజేసేలాగే ఉద్దేశంతో కేసీఆర్ నాని గారి ఆధ్వర్యంలో ఈ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారాన్ని మా ఎంఎస్ బేగ్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళకి కానీ ప్రతి ప్రజలకు తెలియజేస్తున్నాము. కానీ డివిజన్లలో గతంలో మేము కార్పొరేట్ చేసేటప్పుడు అప్పుడైతే ఏదైతే అభివృద్ధి ఉందో అదే కనపడుతుంది తప్ప ఇప్పుడు మాత్రం ఎక్కడ డివిజన్ శానిటేషన్ లేదు, ఎక్కడ అభివృద్ధి అనే లేదు, తిరుగుతుంటే మెట్లన్నీ డ్యామేజ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో కోనే శ్రీధర్ గారి నేతృత్వంలో ఇక్కడ గతంలో మా ఉన్నటువంటి కార్పొరేట్ నాగవతి నాగమణి ఆధ్వర్యంలో అప్పుడు చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడు కూడా మేము మీ డివిజన్ని అభివృద్ధి చేస్తాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఇంటికి ఆంక్షలు లేకుండా
ఎవరింటికైనా సరే కరెంట్ బిల్ ఎక్కువైందని పెన్షన్ పోయిందంటున్నారు. ఈ విధమైన చాలా వరకు కంప్లైంట్లు ఇస్తున్నారు. ఎంఎస్ బేగర్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఎలక్షన్కి కూడా వెళ్తున్నాము. అట్టి పసలలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ఎట్టి పసలో మీకు కూడా మేమేదే మీ ఇంటికి వచ్చి ఏదైతే హామీ ఇస్తున్నామో హామీని స్పష్టంగా మీకు హామీ అమలు పరుస్తామని ఇక్కడ మీడియా ముఖంగా మా 40 డివిజన్ ప్రజల క్లాస్టర్ ఇన్ఛార్జ్గా మీకు తెలియజేస్తున్నాను. ప్రజల మధ్యన ఇళ్ళకెళ్తుంటే అనూహ్య సందన కనిపించింది. ఎవరు అడిగినా ప్రజల మీద భారం అనేకమైన పడినాయని, పప్పు ధాన్యాల మీద కానీ, కరెంటు బిల్లు మీద కానీ, గ్యాస్ బండ మీద కానీ, విద్యుత్ మీద కానీ అనేకమైన భారాలు పడినాయని ప్రజలు ఆయన దగ్గర ఆందోళన చెందుతూ తన మనసు విప్పి గలా నిప్పుతున్నారు. యువనాయకుడు అందరితో కలిసి మాట్లాడి వారి సమస్యలకై రాసుకొని హైకమాండ్కి తెలియజేస్తాను హామీ ఇస్తున్నారు. చంద్రబాబు ఏదైతే పథకాలు అమలు చేశారో అవి తెలుగుదేశం పార్టీలో నిత్యము పనిచేస్తాయని వారికి అందరికీ మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. అలాగే 2014 నుంచి 2019 దాకా మీరు చూసుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయపథంగా డంకాపథంగా మోగించబడ్డాయి. ఆనాడు 200 పెన్షన్ని 2000 చేయడం కానీ, 2000 నుంచి 3000 చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగింది. ఏదైతే అనేకమైన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు మనసులో నుంచి బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి అనేకమైన పథకాలు దోహదపడిన వ్యక్తే నారా చంద్రబాబు నాయుడు, గంటాపథంగా చెప్పదలుచుకున్నాం.